దేవదాస్ గారు, చాలా మీరు నాటకాలు సాగుతుండగా మళ్ళీ సినిమాలు నాటకాలు వేశారు కదా. నాటకాలు చేస్తుండగా ఒక సంవత్సరం అయిన తర్వాత వాసాజ ప్రకాశం అని ఒక ఆయన ఉన్నాడు, సద్బ్రాహ్మణుడు, ఆయన స్టార్ స్టైల్కి వాటికి రాసేవాడు డెబ్యూ. ఆయన సరే మాకేంటి పబ్లిసిటీ ఇస్తాడని ఆశ ఆయనకేమో ఏదో పూర్ణాన్ని చూసిన కుర్రాళ్ళు అంటే అదో రకమైన గౌరవం ఇది. దాంతో అలాగే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని, అంత వాళ్ళ ఆఫీసులో ఉండేవాడిని. అలా ఉండి అంతా చేసిన తర్వాత నన్ను వాసాజ ప్రకాశం సినిమా ఒకటి తీశాడు. మొదలుపెట్టాడు నేను ఉండగానే అక్కడ. నేను లోపల సాంగన్ రామ డివిజన్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అతను ఏం చేశాడంటే దేవదాస్ నువ్వు రా అన్నాడు. ఈయన పెళ్లి చేసుకున్నాక ఎందుకు ఇప్పుడు ఇక్కడ జీతం బాగానే వస్తుంది, ఇద్దరం అంటే 1000 రూపాయలు పైన వస్తాయి, ఇంకో 1000 రూపాయలు మాకేమో టూర్లు తిరిగినప్పుడు వస్తాయి, వద్దులండి అన్న, వద్దులు కదా రాలే అన్నాడు. వెళ్ళాను, ఎలాగ వాళ్ళని చూడాలి, వాళ్ళ ఆవిడని ఆ పిల్లల్ని వాళ్ళని చూడాలి. చిన్నప్పుడు అక్కడే ఉన్నాను ఆ రోజులు ఎర్లీ డేస్లో. అక్కడ వెళితే ఆయన వేషం ఉంది, ఇవాళ నువ్వు పద షూటింగ్ అన్నాడు. ఏం వేషం వేస్తారండి అని చెప్పేసి నేను అన్నా. పైగా నేను ఇప్పుడు అలాంటిది చేయడానికి లేదు, ఉద్యోగం అంటే కాదులే రా అన్నాడు. ఆయన తీసుకెళ్ళాడు విశ్వనాథ్ గారు డైరెక్టర్. ఏ సినిమా అండి? కాలం మారింది. కాలం మారింది. ఓహో, విశ్వనాథ్ గారు డైరెక్టర్ అంటే విశ్వనాథ్ గారి గురించి నేను చాలా విన్నాను. అప్పటికే ఆయన అంత పేరుందా? చాలా కోపం అని ఆయనకున్న పేరు అది కాలం మారిన టైంకి. చాలా కోపం అని ఎవరైనా ఏదైనా చెబితే ఆర్టిస్ట్ సరిగ్గా చేయలేకపోతే టీకప్పు చేతులు తీసేస్తాడని ఇలాంటివి ఏవేవో చెప్పారు ఆయన అంటే ధర పుట్టేట్టు. ఇప్పుడు నేను వెళ్తే నేను వేషం చేయగలుగుతాను ఆయన దగ్గర, ఎవరైనా తిడతాడా, ఏంటి ఇదేనా పూర్ణం చదువుకొచ్చావంటాడేమో, ఈ మా అయితే అన్నాలే మీరు ఎక్కడ చదువుకున్నారండి, వాడంబాకమే కదా, నేను ఇంకా పూణాలో చదువుకున్నాను అని చెబుదాం అని చాలా రెడీ అయ్యి ఆడికి వెళ్ళాక వేషం కూడా తాగిపోతాడు. వేషం నాకు నవ్వడం అలవాటు, అంటే నవ్వడం బాగా వచ్చు, అంటే కొంతమంది బీసిపోతారు నవ్వడం. నేను ఈ విస్తలవిడిగా నవ్వేసా. ఆయనకి చాలా ఫ్రెష్గా అనిపించింది ఆ స్పాంటేనియస్గా అనిపించడంతో ఆయన చూడు కుమ్మడి గారు చూడండి దేవదాస్ ఎలా చేస్తున్నాడు అని ఇలాగ నన్ను ఎంకరేజ్ చేశాడు. తర్వాత నాతో ఇంప్రూవైజ్ చేశాడు. ఆ సీన్ అంతా అయిపోయింది. అయిపోయాక నేను బయటకు వచ్చాను. అయిపోయిందని అమ్మాయి బతుకు జీవుడే, కప్పులేం పగలకుండా వచ్చేసాను. అయితే బయటకు వచ్చాక చాలామంది బాగా చేసావు అన్నారు. బాగా చేశాను ఊరుకో నా అదృష్టం కొద్దీ బయటకు బయటపడ్డాను, లేనిపోయిన వైరం పెట్టుకోకుండా అనుకుని ఊరుకున్నాను. తర్వాత విశ్వనాథ్ గారు చాలా చాలా లైక్ చేశారు. సత్యనారాయణకి వాళ్ళకి చెప్పారు ఈ కుర్రాడు దేవదాస్ బాగా చేస్తాడు అని. ఆ తర్వాత ఆయన ఓసీత కథ సినిమా. సో అక్కడ నుంచి బ్రేక్ పెద్దది మీకు? పెద్ద బ్రేక్ సినిమాలు ప్రేమ బంధం మాంగళి అనే మరో ముడి జయప్రద్ తోటి వాళ్ళతో చేశాను. ఆ తర్వాత కూడా చాలా చేశాను కానీ నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. లేకపోతే నేను ఇలా కాదులే ఏం చేయాలి. పైగా నేను అప్పుడు టీచింగ్లో కూడా ఉన్నాను. ఈ స్టూడెంట్స్ అందరు రజనీకాంత్ చిరంజీవి. అప్పటికే మీరు అంటే టీచింగ్ ఎలా? యాక్టింగ్ చేస్తున్నాను బయట. టీచింగ్ కూడా పెట్టారు అప్పటికే? టీచింగ్ నేను పెట్టలే. ఓ, మీ స్కూల్ కాలేజీలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా మీరు టీచ్ చేస్తున్నారు? రైట్. అక్కడ నేను చాలా బాగా వీళ్ళందరితో ఈ రజనీకాంత్ చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ పెద్ద పెద్ద వాళ్ళందరినీ మీరు మీ చేతుల మీద ట్రైన్ చేశారు? వీళ్ళందరూ. అలాగే అక్కడ హేమంత్ చౌదరి చాలామంది ఉన్నాను. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఎందుకంటే ఏఆర్ కృష్ణ గారు మనకు ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చారు, నువ్వు రావాలి అంటే అది మానేసి ఇక్కడికి వచ్చేసారు మీరు? అక్కడి నుంచి అది రిజైన్ చేసేసి సినిమాలో అప్పుడు చేస్తున్నాను. సర్లే అక్కడ చూద్దాంలే అనుకుని వచ్చేసాను. వచ్చేసి అప్పుడే ఈ సంజీవి ఇది భిక్షు ఇప్పుడు ప్రొఫెసర్లు వాళ్ళంతా సెంట్రల్ యూనివర్సిటీలో దీక్షితులు మాస్టారు వీళ్ళందరూ నా స్టూడెంట్. తర్వాత బ్యాచ్లో వచ్చిన వాళ్ళు అచ్యుత
ఆ తర్వాత ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇంకా అచ్యుత్ కాకుండా వాళ్ళ కళా క్లాస్మేట్స్ టీచింగే ఎక్కువ నచ్చింది. నాకు ఎక్కువ టీచింగ్ నచ్చడం కారణం ఏంటంటే అందరూ డైరెక్షన్ చేద్దాం అనుకో, స్టూడెంట్స్ అందరికీ వేషాలు ఇవ్వచ్చు కదా, కానీ డైరెక్షన్ విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు, బాబు గారు లాంటి వాళ్ళు బహుమంది మంది గొప్పవాళ్ళు ఉన్నారు. నేను చేసి ఎక్కడో ఉండాలి చివర, దానికన్నా బెటర్ కదా డైరెక్షన్ చేయడం కన్నా అని డైరెక్షన్ చేసి ఓ 5-6 సినిమాలు చేసి వదిలేసా. అది మెచ్యూర్డ్ అటెంప్ట్ కాదు, అది కాదు. కానీ పాటలు అయ్యి వేటు సుందరమూర్తి అలాంటి మంచి దిగ్గజాలు ఉండడం మూలంగా గొప్ప పాటలు అవి వచ్చింది ఆ సినిమా. రాగం తీసే కోయిల కోయకు గుండెలు తీయగా రాత్రి వేళల రగిలే ఎండల నాగమల్లి నాగమల్లి తర్వాత చాలా హిట్ కదండి. నాగమల్లి ఓ తీగమల్లి పాడవన్నీ చాలా నాగమల్లి ఓ తీగమల్లి ఓ నీవే రాజకుమారి గుర్తుంది హిట్ కదండి సినిమా చాలా హిట్ అయింది అప్పుడు. అది పాటలు ముఖ్యంగా పాటలు చాలా బాగా హిట్ అయినాయి. వేటు సుందరమూర్తి ప్రతిభేద ఆ విధంగా చేసి ఇక నేను డైలాగ్ చేంజ్ చేస్తానులే కానీ చలిచేమో నేనే చేశాను. నూటక జిల్లాలో ఉన్నగాడు నూతన్ ప్రసాద్ అది నేను చేశాను. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1,000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558-2171 IFSC SBIN 000-4155కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133-11266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం లక్ష మందిలో మీరు ఒకరు కండి. ధర్మరక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం.